తీసుకొచ్చారు. టైగర్ రావణ్ని దాటడంలో నీకెంత బాధ్యత ఉందో మీ అన్నయ్య కూడా అంతే బాధ్యత ఉంది. కాదు కాదు, మా అన్నయ్యకేమీ తెలియదు. ప్రసాద్ ఏమిటిదంతా? అన్నయ్య ఏమిటమ్మా, ఏం జరిగింది? నా ఉద్యోగ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. చట్ట ప్రకారం రాదు శిక్షార్హురాలు, అందుకే అరెస్ట్ చేశాను. అన్యాయం కాదక్క, ఒక గజి దొంగకు తన చెల్లెల నుంచి పెళ్లి చేసినందుకు పరిణామం. ప్రసాద్, నువ్వింతటి పగపట్టిన త్రాసు అనుకోలేదు. రాధ నిన్ను పెళ్లాడలేదని అసూయతో నిప్పు లాంటి మీ బాగారి మీద కూడా నిందలు వేస్తున్నావా? లలిత, అనుమానం కలిగినప్పుడు అరెస్ట్ చేయడం పోలీస్ ధర్మం. ప్రసాద్, ఇంతకీ నీ ఆరోపణ? టైగర్ రాముడు బందిపోడు దొంగని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చింది రాధ. అబద్ధం, మా రాధ ఎప్పుడు అలా చేయదు. నిజం చెప్పు రాధ. మాట్లాడమే, నువ్వు అతనికి ఆశ్రయం ఇచ్చావా లేదా? అబద్ధం వాడి ప్రయోజనం లేదు. మారు పేరుతో అతన్ని ఇంట్లో ఉన్నారని నీ కన్నబెట్టే చెప్పాడు. నిజం చెప్పమ్మా, టైగర్ రాముడు సంఘ విరోధి, ప్రభుత్వానికి శత్రువు అన్న మాట మర్చిపోకు. వారేమైనా కావు, కానీ నా భర్త భార్యను అనాథలు చేసి అష్ట కష్టాలు పడుతూ అలమటిద్దామని విడిచిపోయిన దుర్మార్గుడు భర్తను చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ చెల్లెలివే, సంఘ ద్రోహిని తెలదీస్తావా? వాళ్ళు పిల్లల మీద అనురాగంతో ఆకలి మంటల ఆవేదనతో ఏనాటికైనా వారు తిరిగి వస్తే వారికి ఆశ్రయం ఇచ్చిన అపవాదం నీ మీదికి రాకూడదని పురటి పాపతో పుట్టిల్లు విడిచిపోయాను. పిల్లల మీద అభిమానం, నీ సంసారంలో చిచ్చు రాకూడదని, నీ జీవితానికి మచ్చ తేకూడదని ఇంతకాలం ఏకాకి సిక్కుమాలిన బ్రతుకు బ్రతికాను. రాధ, తిరిగిపోయిన గుడ్డలతో చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కడుపున పుట్టిన బిడ్డని ఒక్కసారి కళ్ళార చూసిపోతానని బ్రతిమాలుకునే తండ్రిని బయటికి పొమ్మని ఏ ఆడది అనగలదు వదిన. రాధ, నేను శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. నీ ముఖాన కుంకుమ రేఖ తుడిచి వేసుకోమని భర్త శపించి వెళ్ళిపోతూ ఉంటే ఏ భార్య అయినా విని సహించగలదా? ముఖాన తలుపులు మూసి నిలబడగలదా? చెప్పన్నయ్యా చెప్పు. టైగర్ రావుడు దొంగ, పోలీసుల నుంచి పారిపోయిన వాడిని దాచిన నేరానికి నీ అపరాధమే. సార్ రాధ, చట్టానికి ప్రేమకు చాలా దూరం తల్లి. ప్రేమ వ్యక్తిగతమైంది, చట్టం సంఘానికి సంబంధించిందమ్మా. అతన్ని శిక్షించడం చట్టధర్మం. అన్నయ్య, నేను ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా చేతులారా నా సౌభాగ్యాన్ని తుడిచివేసుకోమని. అందుకని చట్టానికి విరుద్ధంగా పోతావా రాధ? ఒక దొంగను విచ్చలవిడిగా విడిచిపెట్టడం వల్ల ఎన్ని సంసారాలు, ఎందరి జీవితాలు నాశమవుతాయో చూడు. నువ్వు చేసిన నేరానికి ఈనాడు నువ్వు శిక్ష అనుభవించవచ్చు, నన్ను కూడా శిక్షించవచ్చు ప్రభుత్వం. కానీ రేపు నీ కొడుకు కూడా వాడి తండ్రిలాగే ఒక గజ దొంగగా మారినప్పుడు ఎందరి జీవితాలు నాశనమవుతాయో, దేశానికి ఎంత అనర్థం కలుగుతుందో ఆలోచన. అలా జరగడానికి నేను ప్రతికూలంగా ఈ పని జరగడానికి వీలు. తప్పు చేసిన వారికే దండం. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది రాధ. మిస్టర్ ప్రభాకర్, నన్ను అరెస్ట్ చేయండి. వద్దు అన్నయ్య, వారిని వదిలిపెట్టు. వెళ్ళిపోండి, ఇక్కడికి పారిపోండి. నా కోసం ఆలోచించకండి, వెళ్ళండి, పారిపోండి. వద్దు రాధ, ఇటువంటి మంచి పని మొదటిసారిగా చేస్తున్నాను. దీనివల్ల నీ జీవితం కూడా మరో మెట్టు పైకి పెడుతుంది. ధర్మం కోసం భర్తనైనా ప్రభుత్వానికి అప్పగించే త్యాగమూర్తివై చిరస్థాయిగా నిలుస్తావు రాధ. పిచ్చిదా, ఇప్పుడు నువ్వు నన్ను ఆపుతున్నావంటే దీని అర్థమేమిటి? నీకు మన బాబుకు దూరమై దినముకు గండమై ఈ పాడు దొంగ బ్రతుకుతూ మిగిలిన జీవితం అంతా యమయాత్రలతో గడపమని నీ ఉద్దేశమా? వద్దు రాధ, వద్దు. ప్రేమ త్యాగం అనే వాటి విలువ తెలియనప్పుడు మానవత్వం వదలి ఈ పాపిష్టి బ్రతుకు బ్రతికాను, ఇక ఈ నీచ బ్రతుకు భరించలేను. పచ్చపు దొంగనే ఈ పాడు బరువు మొయ్యలేదు రాధ. నిన్ను, మీ అన్నయ్యను చూచాక నా మీద నాకే అసహ్యం కలిగింది. కానీ ఇంతకాలం శ్లేష్మంలో పడ్డ ఈగలాగా ఈ నరకకూప నుంచి తప్పించుకోలేకపోయాను రాధ. ఈ ఒక్కసారి నీ ప్రేమ కోసం నీ కాస్త త్యాగం చేసి నన్ను రుణవిముక్తుని కానీ రాధ. ఏమిటంటే మీరు అనేది? ఇంతకాలం బ్రతికిన మనుషు జీవితం నా జీవితం కాదు రాధ. పశ్చాత్తాపంతో దహించి
అంతం కాబోయే ఈ బ్రతికి నిజమైన నా జీవితానికి ప్రారంభం. దాత దాత, పశ్చాత్తాపమనే ఈ వెలుగుతో నా జీవితం పునీతం కావాలని కోరుకుంటున్నాను. నీ వంటి మహా ఇల్లాలు నా ఆశయానికి తోడ్పడుతుందని నా దృఢ విశ్వాసం. దాత, నన్ను సంతోషంగా పంపు. దాత, మిస్టర్ ప్రభాకర్ నన్ను అరెస్టు చేయండి. ఒక్కనాడు అడుగడుగునా ఈ ప్రపంచాన్ని వంచగలిగానని ఎంతో సంతోషించాను. శాంత్ అన్నట్టు నన్ను నేనే వంచుకున్నానని ఈనాడు తెలుసుకున్నాను. నా పాపంలాగే నా హృదయం కూడా బద్దలు కాకముందే నన్ను ఇక్కడి నుంచి పంపించి వేయండి ప్రభాకర్, పంపించి వేయండి. ఏమండి, తమ్ముడు మారిపోయాడు. మీ చెల్లని ఈ బిడ్డని చూడండి, వీళ్ళ కోసమైనా అతన్ని క్షమించండి. చట్టానికి వాగు వరసలు దయాదక్షిణాలు లేవు లలిత, దండను అనుభవించవలసింది. ప్రసాద్, ఊరుకో అమ్మా, నేనేం అన్యాయం చేయలేదు. నువ్వు చేసే అన్యాయానికి ఫలితం అనుభవిస్తున్నా. మన దరిద్ర బ్రతుకులు నీ దురాశ అనే సుడిగాలి రేగి నా జీవితంలో చీకట్లు రేపి అది ఆకాశాన్ని అంటుకుంది. నన్ను పేరు మోగిన గజదొంగను చేసింది, లక్షలు గడింపజేసింది. నీ ఆశ తీరింది. ఇప్పుడు నీ బిడ్డ జీవితం ఏమైపోతే నీకు? నువ్వు నాంది చేసిన ఈ జీవితానికి నువ్వే మంగళం చెప్పమ్మా. ఇప్పుడెంత తల బాదుకుంటే మాత్రం ఏం లాభం? ఆ తోటకూర నాడే నా లెంపలు వాయించు. అందరం సుఖపడేవాడు. ఆ ముసలాను కూడా అరెస్ట్ చేయాలా? అక్కర్లేదు, ఆ మీద ఏ అభియోగం లేదు. కన్న బిడ్డ చేత కూడా అమ్మ అనిపించుకోవడానికి నోచుకొని అభాగ్యురాలు. ఆ కడుపు తీసే చాలు ఆమెకు కఠిన శిక్ష. బాబుతో పాటు అమ్మను కూడా నీకు అప్పగిస్తున్నా.